రామాయపట్నం పోర్ట్ భూమి పూజ చేసిన సీఎం జగన్. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్ట్ మొదటి దశ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్భంగా జగన్ అన్నారు. రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికే కాదు ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయని, రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమలు వచ్చినా 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకొచ్చామని జగన్ అన్నారు. పోర్టులో కానీ దీనికి అనుబంధంగా ఉన్న వచ్చే పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 6 పోర్టులు ఉన్నాయి. కృష్ణపట్నం, కాకినాడలో 2, విశాఖపట్నం, గంగవరం తదితర పోర్టుల ద్వారా ఎగుమతులు దిగుమతులు కొనసాగుతున్నాయని తెలిపారు. దీనికి మరో 4 పోర్టులు అదనంగా వస్తున్నాయి. భవనపాడు, కాకినాడ గేట్వే, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను నిర్మిస్తున్నామన్నారు. వీటి ద్వారా మరో 100 మిలియన్ టన్నుల వరకు రవాణా సామర్థ్యం వస్తుందని, దీంతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లు కూడా కడుతున్నామని ఈ సందర్భంగా జగన్ చెప్పుకొచ్చారు. ఇక శంకుస్థాపన పూజా కార్యక్రమాల్లో జగన్ పాల్గొని సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించి పోర్టు పైలాన్ను ఆవిష్కరించారు. మొదటి దశలో 3,786 కోట్లతో 850 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ పోర్టు ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన విషయం తెలిసిందే. 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. అలాగే ప్రజలకు సహాయ పునరావాస కార్యక్రమాలకు 175.04 కోట్లు ఖర్చు చేసింది.